డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. విమర్శలు చేసే వారిని అలాగే వదిలేస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయి. నేను గనక హోమ్ మంత్రి అయితే పరిస్థితులు వేరేగా చూపించేవాడిని, విమర్శలు చేసే వారిని ఇలాగే గనక వదిలేసినట్టయితే ఇంకా మితిమీరిపోతారు, వారికి సమాధానం చెప్పాలంటూ కూడా చెప్పారు. అలాగే హోమ్ మంత్రి అనిత వెంటనే రివ్యూ చేయాలంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఆడపిల్లలను రేప్ చేసే విషయం వచ్చినప్పుడు కులం ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? తప్పు చేసిన వారు ఎవరైనా సరే, ఎవరి బంధువులైనా సరే మడత పెట్టి కొట్టినట్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. జడ్జ్ ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగఛేదనం చేసి రేపిస్తూ అని అడుగుతున్నాడు. ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది, ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు, నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పటి పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయాబచ్చన్ గారు కానీ, అప్పుడున్న పార్లమెంట్ సభ్యులందరూ చంపేసేయండి, పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అన్ రికార్డ్ అని. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే నేను ఇళ్లలో ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాను. అందువల్ల ఎవడో మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే భావ ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మూడేళ్ల పసికందులు రేపులు చేయరా, ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే మూడు సంవత్సరాల పసికందులు రేపులు చేయరా, ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, వాడు మన మతం కాదండి, మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది అందరం ప్రజలందరూ మీరు ఆలోచించాలి. ఇది నాకు జరగవచ్చు, ఇంకొకళ్ళు జరగవచ్చు, ఇంకోటి జరగదు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, దేనికి? ఓట్లు అడగడానిక, బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాటెండ్రు, మీరు అప్పుడు కానీ మాటెండ్రు. ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నాను మమ్మల్ని అందరినీ. మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈరోజు వేరే వాళ్ళు ఎవరు లేరే, అటు ఇటు మారంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు, భయం. మరి ఆ రోజుల్లో మీరు ఎందుకు ఎలా చేయగలిగారు? మీరు మేము అలా ఉండలేము. ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు నాకు ఇర్రెలెవెంట్. నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం మేము. ఈరోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం, ప్రతి సొత్తు మా సొంతం, ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొనున్నాం, తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు, ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉందంతే, శక్తి ఎప్పుడూ ఉందది, ఆ బలం ఎప్పుడూ ఉంది, అది మర్చిపోకండి అందరూ.
మీకొకటే చెప్తున్నా పోలీస్ అధికారులు కూడా నేను సెలవిస్తున్నా గత ప్రభుత్వం లాగా మీరు అలసత్వంగా ఉండకండి నేనున్న అధికారులందరూ కూడా ఒకటే మాట చెప్పా ప్రతి క్రైమ్ ఆడబిడ్డని ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎంత మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు నా దృష్టికి వస్తా ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎన్ని మాట్లాడతాను ఎవరు బాధ్యత తీసుకోరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో అక్కడ అధికారులు ఎంత మందిని ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారైనా వెళ్ళారా అక్కడికి ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలను అడుగుతున్నా మీరు వెళ్ళారా మీరు వెళ్ళండి మీరు సోషల్ సంక్షేమ హాస్టల్స్ కి వెళ్ళండి జన సైనికులు కూడా చెప్తున్నాను మీరు గెలిపించేశారు మా బాధ్యత అయిపోయింది అనుకోకండి వీర మహిళలు చెప్తున్నారు మీ బాధ్యత అవ్వలా పది ఉండొచ్చు ఉండకపోవచ్చు పోరాటం మనం గమ్యం నిరంతర పోరాటం అది ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆయన అన్న మాటలు ఒక రేపు